बाबू चित्तूर चाहिए चित्तूर चित्तूर स्टेट स्टेट క్రీడాకారులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను పొలిటికల్ గా అయితే మేము ఎవరైనా ర్యాగింగ్ చేస్తాం గానీ ఇక్కడ మీరు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తారు కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాదాపుగా 13 జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి కూడా చాలా మంది యువతి యువకులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం నిజమంటే చాలా సంతోషం ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడాకారులు బాగుండాలని చెప్పి చదువుకునే వాళ్ళే కాదు క్రీడాకారులు కూడా జీవితంలో డెవలప్ కావాలనే ఉద్దేశంతో దాదాపుగా 2500 మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నేను సబ్ చైర్మన్ అయిన తర్వాత రోజా గారు మినిస్టర్ అయిన తర్వాత ఈ స్టేట్ లో सीएम कप ఆర్గనైజ్ జగనన్న క్రీడా సంబరాలు అని చెప్పి దాదాపుగా 50 లక్షలు ఖర్చు పెట్టి ప్రైజ్ మనీ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశాం అంతే కాకుండా జగనన్న సంక్రాంతి సంబరాలు అని చెప్పి అక్కడక్కడ కొన్ని కాన్స్టిట్యూయెన్సీస్ లో కొన్ని డిసిప్లిన్స్ ని సెలెక్ట్ చేసుకొని మరి ప్రైజ్ మనీ టోర్నమెంట్స్ ని ఆర్గనైజ్ చేశాం ఎందుకు మేము ఇవన్నీ చేస్తున్నాం అంటే ఎక్కువ మంది క్రీడాకారులను రీచ్ కాగలుగుతాం ఇట్లా ఇంత సంతోషంగా మిమ్మల్ని అందరిని కలుసుకునేదానికి అవకాశం వస్తదని ఈ టోర్నమెంట్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ రోజు మేము ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు తొందరగా పోతే మా పని మేము మొదలు పెట్టుకోవచ్చని అనుకుంటున్నారు మీరందరూ కూడా మాకు కావాల్సింది కూడా మిమ్మల్ని బోరగొట్టేయడం కాదు మీరు సంతోషంగా ఈ 5-6 రోజులు ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ ని ఇక్కడ తిరుపతిలో ఆర్గనైజ్ చేశాం వాస్తవానికి అయితే ఈ స్టేట్ మీట్ దాదాపు ఒక 8 నెలలు పోస్ట్ పోన్ అయింది तिरुपति इंत ग्रांड इन वेल मंदिर समक्ष दाखिल प्रधान कारण मन मंत्रिवर्य आरके रोजा गारु पॉलिटिकल जीवित अंदर की इंस्पिरेशन उ जीवित वैएस जगनमोहन रेड्डी गारु इंस्पिरेशन ఎందుకంటే ఆయన చేసిన కష్టం కావచ్చు కష్టాలను ఎదుర్కొనే విధానం కావచ్చు ఆయన ఒక సాధారణ వ్యక్తి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆయన ఎదిగిన విధానాన్ని చూసి కూడా ఎంతో మందికి ఆయన ఇన్స్పిరేషన్ అదే రకంగా ఎంతో మంది మహిళలకు ఎంతో మంది రాజకీయ నాయకులకు రోజా గారు కూడా ఒక ఇన్స్పిరేషన్ అది ప్రతినిధిగా చెప్పినా మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో పొట్టనైతేనే తిరుపతిలో ఒక రోజు చిత్తూరులో ఒక రోజు నగిరిలో ఒక రోజు ఒక పక్కన పార్టీ కార్యక్రమాలు ఒక రకంగా ఒక పక్కన టూరిజం కు సంబంధించి ఒక పక్కన కల్చర్ కు సంబంధించి ఒక పక్కన స్పోర్ట్స్ కు సంబంధించి నిత్యం నిరంతరం పొట్ట నుంచి రాత్రి వరకు ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొంటూ నిత్యం మీడియాలో గానీ ప్రజల్లో గానీ ఏదో ఒక పని చేసుకుంటూ యాక్టివ్ ఉండే ఏకైక పొలిటీషియన్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఆర్కే రోజా గారే ఎందుకంటే అందరూ ఇప్పుడు యువకులు కాబట్టి ఈ టైం లో ఎంజాయ్ చేస్తారు కానీ ఒక 40-50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో ఏం సాధించినాం అని చెప్పి ఆలోచిస్తాం ఆలోచించినప్పుడు తెల్ల పేపర్లు కనపడకూడదు అంటే ఏం సాధించినాంరా ఖాళీగా గడిపినామని అనిపించుకోకూడదు కానీ ఒకరోజు ఆర్కే రోజా గారు ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో కానీ అటు టెలివిజన్ లో కానీ అటు పొలిటికల్ గా కానీ ఏ ఫీల్డ్ అయినా కూడా ఒక సూపర్ స్టార్ ఒక లెజెండరీ పర్సనాలిటీ కింద తనకంటూ మన రాష్ట్ర రాజకీయ చరిత్రలో మన చరిత్రలోనే ఒక ముద్ర వేసుకునే లీడర్ ఆర్కే రోజా గారు అటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు ఇక్కడికి ఎంతో మంది క్రీడాకారులు వచ్చినారు ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ క్రీడలు ఉంటే క్రీడలు చదువులు ఉంటే చదువులు లేకుంటే వ్యాపారాలు ఉద్యోగాలు ఏ రంగంలో అయినా కూడా రానియండి ఒక గొప్ప పొజిషన్ లో ఉండండి సరే దురదృష్టవశాత్తు అదృష్టం కలిసి రాక సక్సెస్ కాలేకపోతే దయచేసి ఉండేది ఒకటే జీవితం సంతోషంగా గడపండి ఏం చేసినా కూడా చివరికి మిగిలేది మనతో పాటు ఉండేది ఒకటి స్నేహితులు రెండోది తల్లిదండ్రులు
తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి, స్నేహితులను కాపాడుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు దాదాపుగా 4300 మంది క్రీడాకారులు, దాంట్లో 2700 మంది అబ్బాయిలు, 1800 మంది అమ్మాయిలు, వీళ్ళకు సపోర్టింగ్ గా ఎంతో మంది కోచెస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పీఈటీస్ పీఈడీస్ అందరూ కూడా వచ్చినారు. అన్న ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినందుకు హర్షవర్ధన్ గారికి, మా వాణి మోహన్ గారికి కూడా, దీనికి సహకరించిన కలెక్టర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈవెంట్ ని విజయవంతంగా జరిపించాల్సిందిగా, క్యాప్ డైరెక్టర్స్ కూడా దగ్గర నుండి చూసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, అకామిడేషన్ కానీ వాళ్లకు మీకు ఏర్పాటు చేసిన ఫుడ్ కానీ అన్ని కూడా దగ్గర నుండి చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఇయర్ చాలా గ్రాండ్ గా చేస్తున్నాం ఈ సీఎం కప్. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఇంకా ప్రిస్టేజియస్ గా ఇంకా అడ్వాన్స్ గా కూడా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఇయర్ 14 డిసిప్లిన్స్ కి సంబంధించి చేస్తున్నాం, రానున్న రోజుల్లో మోర్ నెంబర్ ఆఫ్ గేమ్స్ ని ఇంక్లూడ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.